స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ వాడటం ప్రతి మనిషికి వచ్చు. కాకపోతే ఎంత తెలివిగా వాడాలి అనేది నేర్చుకోవాలి అందరూ. బండి డ్రైవింగ్ వచ్చు, ఇట్లా కిక్కు కొట్టి బండి మీద కూర్చొని గేర్ వేసి క్లచ్ వదిలేసి బండి నడపడం తెలుసు, కానీ నువ్వు ఎంత జాగ్రత్తగా నడపాలనేది ఇంపార్టెంట్ కదా సార్. నువ్వు కళ్ళు మూసుకొని అయితే నడపవు, కళ్ళు తెరుచుకొని నడుపుతావు. టర్నింగ్ వచ్చినప్పుడు జాగ్రత్తగా బ్లింకర్ వేసి టర్న్ చేస్తావు, బండి స్లో డౌన్ చేస్తావు. అంతే తప్ప 60 కిలోమీటర్ల స్పీడ్లో టర్న్ చేయలేవు కదా. కాబట్టి నువ్వు బండిని ఎంత జాగ్రత్తగా నడుపుతున్నావో నీ ఇంటర్నెట్ని కూడా అంత జాగ్రత్తగా వాడుకోవాలి. అండ్ అవసరం ఉన్నప్పుడే వాడాలి, అవసరం లేకుండా కూడా బండి తీసుకొని బయటకు వెళ్ళడం, ఎందుకంటే పెట్రోల్ ఖర్చు అవుతుంది. ఇక్కడ ఏం ఖర్చు లేదు కదా అని ఊరికే వాడుతుంటే దీంట్లో ఏమవుతుందంటే, మనిషి వాడికి తెలుసు సైబర్ దొంగకి ఏ విధంగా మనుషుల్ని మనము మోసం చేయొచ్చు, ఏ విధంగా మనుషుల్ని మనం పిచ్చోళ్ళం చేయొచ్చు. ఆ విధాల ప్రకారంగా వాడు ఏం చేస్తాడు, ఆడవాళ్ళు అనుకోండి డ్రెస్ మెటీరియల్స్ పాపప్ చేసి వాళ్ళని ఉచ్చులోకి లాగుతారు, మగవాళ్ళు అనుకోండి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ లాగా ఉచ్చులోకి లాగుతారు, అట్లా రకరకాలు. అండ్ ఈ మధ్యకాలంలో వీడియో కాల్స్, న్యూడ్ వీడియో కాల్స్ వస్తున్నాయి. మీకు సడన్గా ఒక వాట్సాప్ కాల్ వస్తుంది, వీడియో కాల్, మీరు ఏం చేస్తారు, ఎవరు చేస్తున్నారని ఓపెన్ చేయగానే అటు అవతల మనిషి నగ్నంగా ఉంటాడు. ఆ నగ్నంగా ఉన్నది చూసి ఒకవేళ యువతలో ఉన్న విక్టిమ్ రియలైజ్ ఇదేంటి డర్టీగా ఉందని చెప్పి ఇమీడియట్గా దాన్ని బంద్ చేస్తే, ఆ 5-6 సెకండ్స్ ఆర్ 10 సెకండ్స్ కూడా వాడు స్క్రీన్ రికార్డింగ్ చేస్తాడు. స్క్రీన్ రికార్డింగ్ చేసి మళ్ళీ వెంటనే ఇతనికి పంపించి, ఇట్లా నువ్వు న్యూడ్ వీడియోస్ చూడటం నీకు డర్టీ హ్యాబిట్ ఉంది, ఇది ఇమ్మీడియట్గా నేను నీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో నీ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద అప్లోడ్ చేస్తాను, నీకు చేయకూడదు, దీన్ని డిలీట్ చేయాలి అంటే డబ్బులు పంపించండి అని విపరీతంగా దండుకుంటున్నారు సార్, న్యూడ్ వీడియో చాట్స్ ద్వారా. అండ్ ఆ చాట్ చేయము మనం, ఆఫ్ కోర్స్. కొంతమంది ఏం చేస్తారు, కొంచెం యంగ్స్టర్స్ వాళ్ళు అవతల వైపు ఎవరైనా నిజంగానే ఆడమ్మాయి ఉంటే హాయ్ ఫస్ట్ హాయ్ అని పెడుతుంది, ఆ అమ్మాయి కెన్ బి టాక్ కెన్ బి చాట్ అది ఇది అంటది. వాళ్ళ యొక్క వీక్నెస్ని బట్టి స్లోగా వాళ్ళని ఉచ్చులోకి లాగుతారు, లాగి తర్వాత వీడియో న్యూడ్ వీడియో చాట్ చేస్తారు వీళ్ళతోటి. ఇటువైపు విక్టిమ్ కూడా న్యూడ్ చాట్ చేస్తాడు, వీడు కూడా వాడి యొక్క ప్రైవేట్ పార్ట్స్ అవన్నీ కూడా షేర్ చేస్తాడు, అవన్నీ పెట్టి డబ్బులు దండుకుంటున్నారు. క్రిప్టో కరెన్సీలో డబ్బులు వేయమంటున్నారు వాళ్ళు, బిట్ కాయిన్స్లో అట్లా వేసిన వాళ్ళు ఉన్నారు, వేయకుండా పరిగెట్టుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చెప్పకుండా ఈ యొక్క క్రైమ్కి బలి అయిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సిగ్గుతోటి, బికాస్ ఆఫ్ టబు దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ టు కంప్లైంట్. ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ సో మెనీ అండ్ పీపుల్ హు ఆర్ కమింగ్ టు అండ్ గివింగ్ కంప్లైంట్స్, వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ దెమ్ అవుట్. కానీ వీళ్ళందరూ కూడా మళ్ళీ అక్కడ వాళ్ళే, నార్త్ ఈస్ట్ వాళ్ళు చాలా మంది అండ్ జార్ఖండ్ నుంచి చేస్తున్నారు సార్. కాబట్టి మనం ఏంటంటే, మనకి అన్సొలిసిటెడ్ కాల్స్ని మనం ఎత్తవద్దు. అన్సొలిసిటెడ్ వీడియో కాల్స్, ఒకవేళ వీడియో కాల్ వచ్చినా వాట్సాప్ ద్వారా మనకు తెలిసిన వాడే చేస్తాడు తప్ప, ఒక వేగ్ నెంబర్ నుంచి వస్తే జస్ట్ టర్న్ ఇట్ డౌన్, దాన్ని మనం యాక్సెస్ చేయొద్దు, రెస్పాన్స్ చేయొద్దు. కాకపోతే వాళ్ళు పంపిస్తూ ఉంటారు హలో హాయ్ అని. ఆడపిల్లలో ఫిక్చర్స్ ఉంటాయి ఆ డిపిలలో, జనరల్గా వాళ్ళకి తెలుసు ఎవరన్నా కొంచెం వీక్గా ఉన్న పిల్లలు వాళ్ళు వెంటనే రెస్పాండ్ చేస్తారని తెలుసు. ఈ విధంగా ఫిషింగ్ అంటాం దీన్ని, ఫిష్ చేస్తారన్నమాట. మీరు చూస్తున్నారు iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams, iDreams ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. iDream, iDream ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream, ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ iDream ఛానల్, డూ సబ్స్క్రైబ్ iDream, iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, డూ వాచ్ iDream.